చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకున్నాను. కాసేపటి కిందట ఇవాళ ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుండెలోనూ కూడా బ్రతికే ఉంటాడు అనే దానికి నిజంగా ఏదైనా ఉదాహరణలు ఏవైనా ఇవ్వాలి అని అంటే ఈరోజు జరిగిన ఈ రెండు విగ్రహ ఆవిష్కరణలనే. నిజంగా పేదల సంక్షేమము అంటే రైతుల సంక్షేమము అని అంటే ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగు నేల మీద ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేరు గుర్తుకొస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ అయినా సరే, ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని అంటే ఇలా తీగలు చూపించి ఈ తీగల మీద బట్టలారేసుకునేదానికి ఈ తీగలు తరమవుతాయి అని చెప్తున్న పరిస్థితుల మధ్యలో లేదు, రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతాము ఇచ్చి తీరుతాము అని చెప్పి ఏకంగా మొట్టమొదట సంతకం చేసి అమలు చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. నిజంగా పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ పిల్లలు గొప్పగా చదువుకోవాలి. చదువు ఒక్కదాని వల్లనే ఆ పేదరికం నుంచి ఆ పేదవాడు బయటికి వస్తాడు అని గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చి నిజంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అట్టడుగున ఉన్న పేదవర్గాలకు నిజంగా జీవితంలో పైకి రావాలి అనంటే చదువు అనే ఒక ఆస్తిని పంచిపెట్టిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. పేదవాడు ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు కుయ్ 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 అంటూ ఆ సైరన్ మోగినప్పుడు గుర్తుకొచ్చే ఆ ఆరోగ్యశ్రీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. నిజంగా లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణాలు, జలయజ్ఞం ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేసిన ఆ అడుగులు ఇప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంత మంచి చేశాడు, ఆ మంచి చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకడుగు వేస్తే ఆయన కొడుకుగా జగన్ మీ బిడ్డగా నాలుగడుగులు ముందుకు వేస్తాడు అని మాటివ్వడమే కాకుండా దేవుడి చల్లని దీవెనలతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు 95% మేనిఫెస్టోలో చెప్పిన, ఎన్నికలప్పుడు చెప్పిన, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము అని కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు
నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగాడు. ఈరోజు నాన్నగారి విగ్రహంతో పాటు నాన్నగారితో పాటు కలిసి అడుగులు వేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అంటే నా తమ్ముడు శివ గారి నాన్నగారి విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల గుండెల్లో కలకాలం ఉండే నాయకులు వారి మంచి పనులకు మద్దతుగా వారి మనస్తత్వం నిజంగా కనిపిస్తుంది. నిజంగా అందుకనే ఇటువంటి నాయకులు ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి ఒకవైపున నాన్నగారైనా కూడా మరోవైపున సుబ్బారెడ్డి అన్నైనా సరే మరోవైపున విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఏప్రిల్ 14వ తారీఖున ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక గాంధీ గారైనా కానీ, ఒక అంబేద్కర్ గారైనా కానీ, ఒక పూలే అయినా కూడా, లేదా ఒక జగజీవన్ రామ్ అయినా సరే, లేదా ఒక మౌలానా ఆజాద్, ఒక అల్లూరి, ఒక ప్రకాశం, లేదా ఒక మహానేత వైఎస్ఆర్ గారు, వీరిని కలకాలం కూడా తలుచుకుంటానే ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు మాత్రం ఎప్పటికీ కూడా మరణం ఉండదు అన్నది అంతే వాస్తవం. ఈరోజు మరో విషయం కూడా ఇక్కడ మీ అందరితో కూడా పంచుకోవాలి. నా పాదయాత్ర సందర్భంగా స్టోన్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు సంబంధించి చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న యాజమాన్యాలు, ఆ చిన్న చిన్న యాజమాన్యాలతో పాటు అక్కడ కనీసం ఒక్కొక్క యూనిట్లో కనీసం 10 మందన్నా కూడా పనిచేస్తా ఉన్నా, ఉపాధి కల్పిస్తా ఉన్నా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, గత ప్రభుత్వంలో వారికి జరుగుతా ఉన్న అన్యాయాలను నా దృష్టికి తీసుకొచ్చి తీసుకురావడం, గ్రనైట్ పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆ రోజు నా పాదయాత్ర సందర్భంగా నేనిచ్చిన నా మాట నాకు గుర్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏదైతే చెప్పానో మహానేత హయాంలో మాదిరిగానే మళ్ళీ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకువస్తా ఉన్నాము అని చెప్పి ఈ రోజున మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందే నాకు ఈ విషయం గుర్తు పెట్టుకుని ఇక్కడికి రాక మునిపే ఈరోజే జీవో కూడా ఇష్యూ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా. నాన్నగారి హయాంలో తీసుకువచ్చిన ఆ స్లాబ్ విధానం మీద 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే అంతంత మాత్రంగా నడుస్తా ఉన్న ఆ చిన్న చిన్న గ్రనైట్ కర్మాగారాలన్నీ కూడా మరింత కష్టాల్లోకి కూరుకుపోయాయి. దాదాపుగా 7,000 యూనిట్లకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త విధానాన్ని మనందరి ప్రభుత్వం జీవో నెంబర్ 58 నిన్న రాత్రి ఆ జీవో నెంబర్ 58 రిలీజ్ చేసి ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. 22 క్యూబిక్ మీటర్ల వరకు ముడి గ్రనైట్ ను ప్రాసెస్ చేసే యూనిట్లకు ప్రకాశం జిల్లాలో గ్రనైట్ గెలాక్సీ గ్రనైట్లు
గ్రనైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి సింగిల్ బ్లేడ్ కు 27000 రూపాయలు మల్టీ బ్లేడ్ కు 54000 రూపాయలు నెలకు ఇచ్చేట్టుగా ఈ స్లాబ్ సిస్టమ్ ను తీసుకొస్తా ఉన్నాం ఇదే శ్రీకాకుళం రాయలసీమ అయితే సింగిల్ బ్లేడ్ కు 22000 రూపాయలు మల్టీ బ్లేడ్ కు 44000 రూపాయలు సీనరేజ్ స్లాబ్ గా నిర్ణయించడం జరిగింది ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి ఏడాదికి అక్షరాల 135 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా 135 కోట్ల రూపాయల కన్నా కూడా మీ కడుపు నిండడం మీరు బాగా ఉండడం ఇంకా అవసరము అని భావించి మళ్ళీ స్లాబ్ విధానాన్ని తీసుకురావడం జరుగుతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లన్నీ కూడా స్పీడ్ అందుకుంటాయి వాటితో ముడిపడి ఉన్న రవాణా రంగం మార్కెటింగ్ రంగంలో కూడా ఇంకా అవకాశాలన్నీ కూడా ఇంకా మెరుగుపడతాయి ఈ చిన్న చిన్న పరిశ్రమలు ద్వారా కార్మికులకు మేలు జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ రోజు ఇంకొక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఈ చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు ప్రస్తుతం కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇంతవరకు కూడా ఏదైతే కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో హెచ్టీకి 6.30 రూపాయలు ఎల్టీకి 6.70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి ఇప్పటిదాకా కూడా ఏదైతే ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జీలను ఇక మీదటి నుంచి 2 రూపాయలు తీసేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండింటి వల్ల ఈ కరెంటు ఛార్జీలు 2 రూపాయలు తగ్గించడం వల్ల ఏకంగా 210 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసినా కూడా ఈరోజు చేసిన ఈ 2 కార్యక్రమాల వల్ల ఒకవైపున కరెంటు 2 రూపాయలు తగ్గించడం మరోవైపున సినరేజ్ను స్లాబ్ గా నిర్ణయించడం ఇవన్నీ ఈ 2 చేయడం వల్ల అక్షరాల 350 కోట్ల రూపాయలు దాదాపుగా నష్టం వాటిల్లుతా ఉన్నా కూడా మన ప్రభుత్వానికి ఈ మేరకు నష్టం జరిగినా కూడా దీని మీద ఆధారపడి ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వాటి మీద ఆధారపడి ఉన్న లక్షల్లో ఉన్న కార్మికులకు మంచి జరుగుతుందని చెప్పి మనసారా కూడా భావిస్తూ మంచి జరగాలి అని చెప్పి దేవుడి దయతో వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు 2 కూడా అమల్లోకి వస్తాయి ఒకవైపున చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు గ్రానైట్ కార్మికులకు చేసే మేలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు గతంలో ఏ విధంగా జరిగింది ఎలా ముందుకు అడుగులు వేస్తా ఉన్నాయి అనేది ఒక్కసారి చెప్పాల్సి వస్తే మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టులు మొదటి టనలు 18.80 కిలోమీటర్లు రెండో టనలు మరో 18.78 కిలోమీటర్లు ఈ 2 టనళ్లకు సంబంధించిన పురోగతి చూస్తే 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు చూస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టించాడు మొదటి టనల్లో 18.8 కిలోమీటర్ల మొదటి టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలనలో 2014 వచ్చే టయానికల్లా ఏకంగా 11.58 కిలోమీటర్లు మొదటి టనల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశాడు రెండో టనల్లో మరో 18.80 కిలోమీటర్లకు గాను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉరుకులు పరుగులు పెట్టించడం వల్ల 2014 వచ్చే టయానికల్లా చంద్రబాబు నాయుడు గారు హయాం మొదలుపెట్టే టయానికల్లా 8.74 కిలోమీటర్లు రెండో టనల్లో కూడా పురోగతి సాధించగలిగింది అయితే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
మొదటి తరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కేవలం 4.33 కిలోమీటర్లు రెండో తరంలో కేవలం 2.35 కిలోమీటర్లు మాత్రమే చేసి ఈ పెద్ద మనిషి చేతులు దులుపుకోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మొదటి టన్నెల్కు సంబంధించి 18.80 కిలోమీటర్లకు సంబంధించి మొదటి టన్నెల్కు సంబంధించి మిగిలిపోయిన 2.9 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను పూర్తి చేయడమే కాకుండా ఈ టన్నెల్ నుంచి యాక్సెస్ తీసుకొని ఆడిట్స్ తీసుకొని రెండో టన్నెల్ని కూడా వేగవంతం చేస్తూ ఉరుకులు పరుగులు పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం రెండో టన్నెల్లో ఇప్పటికే 3.71 కిలోమీటర్లు పూర్తయింది ఇక మిగిలిన 3.96 కిలోమీటర్లు కూడా రేపు సెప్టెంబర్ 2023లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికలకు వెళ్ళే ముందు ఈ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి ఎన్నికలకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుతాయి అలా మారాలి అని చెప్పి కూడా కోరుకుంటూ మంచి జరగాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా అదే మాదిరిగానే ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకయ్యమ్మ గారు అడిగిన రెండు పనులు అడిగారు ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరింది 20 కోట్ల రూపాయలు మంజూరు కావాలి అని అమ్మకు మాటిస్తా ఉన్నాను 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నా అదేవిధంగా తుళ్ళూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్గా మార్చే పనిని కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్ పేరును భూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్ గా పేరు పెట్టమని చెప్పి అడిగింది ఆ అమ్మకు ఆ పని కూడా చేస్తూ ఆ ప్రాజెక్టు పేరు ఇక మీదట భూచేపల్లి సుబ్బారెడ్డి రిజర్వాయర్గా ఆ పేరు కూడా పెడుతూ ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మనస్ఫూర్తిగా మంచి జరగాలని ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల చాలామంది జీవితాల్లో ఇంకా చిరునవ్వులు ఇంకా అధికం కావాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి చల్లని దీపెనలకు ఆశీస్సులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.